మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రాజమండ్రి బ్రిడ్జి అదిరిపోయింది. బ్రిడ్జిపై కనుచూపు మేరలో జన సందోహమే. గోదావరి నదిలో కూడా రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ సుమారు 600 పడవలు పార్టీ జెండాలు రెపరెపలాడించాయి. ఇదంతా ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన తంతు అని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. గతంలో పాదయాత్ర పేరుతో తూర్పుగోదావరి జిల్లాలోకి ఎవరు వచ్చినా ఈ స్థాయిలో స్వాగతం కనపడలేదు అన్నది వారి వాదన. నిజానికి 3 గంటల ప్రాంతంలో జగన్ బ్రిడ్జిపైకి అడుగు పెట్టేటప్పటికే వేలాది మంది జనాలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రిడ్జిపై దాదాపు 3.5 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జనాలే జనాలు. ఇది అన్ని కెమెరాల్లో కూడా నమోదైన దృశ్యమే. 2014 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 19 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ గెలుచుకుంది కేవలం 5 స్థానాలే. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టు అస్సలు లేదు. మరి ఒక్కసారిగా జగన్కి ఇంత ప్రజాదరణ ఇక్కడ నుండి ఎలా వచ్చింది అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. జగన్ పాదయాత్రకి మనిషికి 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మనుషుల్ని తరలిస్తున్నారు అన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచడం క్లియర్గా నమోదు అయింది. రోజుకి 5 కోట్లు ఖర్చు పెడితే జనాలు ఎవరికైనా వస్తారు అంటూ టీడీపీ సోషల్ మీడియా పేజెస్లో ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి రాజమండ్రి బ్రిడ్జ్పై జగన్ క్రేజ్కి ఉన్న అసలు నిజం ఏంటో ప్రజలే నిర్ణయించుకోవాలి.